కష్టాల ఊబిలో కూరుకుపోతున్నారా? అయితే కర్పూరంతో ఇలా చేసి చూడండి, అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి. కర్పూరంతో కర్మలన్నీ తొలగిపోతాయి. ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ధనాన్ని సంపాదించే మార్గం తెలియక వివిధ పద్ధతులను ఫాలో అవుతుంటారు. ఏదీ కలిసిరాక చేపట్టిన పనిలో ఆటంకాలు ఎదురై నిరాశకు గురవుతుంటారు. మరికొంతమందైతే డబ్బు వచ్చినా ఆ డబ్బును ఎలా నిలబెట్టుకోవాలో తెలియక కష్టాల ఊబిలో కూరుకుపోతూ ఉంటారు. ఈ కష్టాలన్నింటికీ కారణం లక్ష్మీ కటాక్షం లేకపోవడమేనంటున్నారు జ్యోతిష్య పండితులు. అలాంటి వారు కర్పూరంతో ఇలా చేస్తే అష్టైశ్వర్యాలతో తులతూగడం ఖాయమంటున్నారు జ్యోతిష్యులు. ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు ఉదయాన్నే తలస్నానం చేసి లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. దాంతోపాటు 5 కర్పూరం బిళ్ళలను తీసుకొని ఒక ఎర్రగుడ్డలో మూటగట్టి ఆ మూటను లక్ష్మీదేవి ముందు పెట్టి అగరబత్తితో ధూపం వెయ్యాలి. తరువాత తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని లక్ష్మీదేవిని ప్రార్థించాలి. ఆ తరువాత కర్పూరాలతో అమ్మవారికి పూజ చేయాలి. అంతా అయిన తరువాత లక్ష్మీదేవి ముందున్న మూటను తీసుకొని బీరువాలో మనం ఎక్కడైతే డబ్బు బంగారాన్ని దాచుకుంటామో ఆ ప్రదేశంలో ఉంచాలి. అలా ఉంచినట్లు ఎవరికీ చెప్పకూడదు. కర్పూరంతో కర్మలన్నీ తొలగిపోతాయి.